గాయ్స్ ఎలా ఉన్నారు అందరు? నేను మీ ఇమ్రాజ్. ఐ హోప్ అందరు బాగానే ఉంటారు. ఏంది వీడేంది ఈ ఛానల్ అనుకుంటున్నారా? ఇది అక్షత్ ఛానలే, కానీ నాకు ఒక పాట ధోని ప్లే చేసిస్తా అన్నాడు. దో వేర్ ఇస్ యువర్ అక్షత్? దేర్ ఇస్ అక్షత్. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నాడు రే? నేను చాలా బాగున్నా. నువ్వేం కనపడడం లేదు ఇన్ని రోజుల నుంచి. మేము కొంచెం బయట పని మీద ఉంటాం కాబట్టి నాది ఒక ఛానల్ ఉంది, ఆ ఛానల్ మీద పని చేస్తున్నాను కాబట్టి లేట్ అయింది. అయినా నీ ప్రొఫెషన్ అంటే నాకు తెలుసు, నా కోసం ఒక పాట డిజైన్ చేస్తావా? అంటే డిజైన్ అంటే డిజైన్ అంటే వినిపిస్తావా కీబోర్డ్లో? నీకోసం వినిపించడం ఏంది, నీకు నేర్పించమంటావా? ఓ గాయస్, అంటే నాకు నేర్పిస్తే టైం పడుతుంది గాయస్, అందుకని వినిపోదాం. ఓకేనా? ఓకే, కమాన్ డోని ప్లే చేస్తావా? పాట ఫస్ట్ చెప్పాలి కదా మరి. ఓ మర్చిపోయా, మనసా మనసా నా ఫేవరెట్ సాంగ్ గాయస్. ఇదో దిస్ ఇస్ ట్యాప్ మనసా నా పాట. యస్, యూట్యూబ్లో సర్చ్ చేయి మనసా మనసా, నా ఫేవరెట్ గాయస్ అది. ధోని మనో ట్రై చేస్తాడు. ఎస్, వేర్ ఇస్ ద మనసా మనసా సాంగ్? కమ్ ఆన్. గాయస్ కట్ చేద్దాం, నాకు ఇది కాదు కావాల్సింది. కట్ చేయ ధోని, ఇది కాదు. మనసా మనసా వచ్చినప్పుడు పెట్టు. పాట విన్నా ఒకసారి చేయాలనుకున్నాను, అడుగుతున్నావు తప్పకుండా డెడికేట్ చేస్తాను. అమ్మ గాయస్ వద్దు గాయస్, నాకు ఈ సాంగ్ డెడికేట్ చేస్తే డైరెక్టర్ చంపిస్తారు గాయస్. గాయ్ బాగుంది అని పాట చాలా బాగుంది, చేద్దాం. నీకు నేర్పిమన్నావు కాబట్టి నేర్పిడం కూడా పక్క చేద్దాం. కీబోర్డ్ నువ్వు చేయడు అని కమా. ఓకేనా? ఓకే ఓకే. అయితే చాలా అవసరంగా వచ్చింది, మీరు చూసి ఉంటారు. ప్లస్ నోట్స్ కూడా మనోడు పెట్టినాడు, మీరు కావాలంటే చూసి కానీ ఈ సాంగ్ ఎవరెవరు ఈ సాంగ్స్ ఎవరెవరు ఫ్యాన్స్ ఉన్నారో ఆ ఫ్యాన్స్ కావాలంటే మీరు మీ దాంట్లో ట్రై చేయాలనుకుంటు ట్రై చేయండి. మనోడు సూపర్గా తయారు చేసినాడు, ప్లస్ నోట్స్ కూడా పెట్టినారు గాయస్. చూసారా ఇంత క్లారిటీగా నేర్పిస్తున్నాడు. మీకు ఇలాంటి పాటలు కావాలంటే కమెంట్ చేయండి ఎప్పుడైనా, ఎందుకంటే కమెంట్ చేస్తే మనోడు అన్ని కమెంట్లు చదువుతాడు. మీకు ఏ పాట కావాలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను మీకు ఇప్పుడు నోట్స్ పెట్టాను కదా సేమ్ అట్లనే బాగా మంచి ట్యూటోరియల్స్. అదే గాయస్, ఎప్పుడైనా మీరు ఎక్కడ ఈ వీడియో చూస్తున్నప్పుడు కమెంట్ చేయండి, మీకు ఎప్పుడైనా ఈ పాట కావాలంటే కమెంట్ చేయండి, మనోడు రెడీగా ఉంటాడు చేయడానికి. ఏమిటో నేను చేస్తావా మన సబ్స్క్రైబర్స్ది? సబ్స్క్రైబర్స్ కోసం ఏమన్నా చేస్తాను. ఓ గాయ్ చూసారా గాయస్, మనోడు ఇంత మనసుతో చెప్పాడు కాబట్టి కామెంట్ చేయడమే ఆలస్యం గాయస్. అది అంతే గాయస్, మీరు కామెంట్ చేయండి అంతే. ఇప్పుడు ఫటాఫట్ వీడియో పాజ్ చేసి కామెంట్ చేయండి, ఏ పాట అయినా ఇంగ్లీష్ తెలుగు
చేయగలవా? హిందీ, ఆల్ లాంగ్వేజెస్ గైస్ ఆఫ్ ఫ్రెండ్స్ అన్నయ్యండి ఫ్రెండ్స్. ఓ భాయ్, ఇంత లాంగ్వేజ్ ఒకటే చూసారా గైస్? మనోడు ఇంత ఉన్నాడు కాబట్టి చెయ్యండి, కమెంట్ చేయండి. కమెంట్ చేస్తే మనోడు అన్నీ చేస్తాడు. సో ఈ వీడియో ఇంతతో అయిపోతుంది. థ్యాంక్ యూ గైస్ ఫర్ థ్యాంక్ యూ నన్ను ఇన్వైట్ చేసినందుకు, ఆయన నా పాట యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అవసరం, దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. అయినా ధోని వన్స్ అగైన్ థ్యాంక్ యూ గైస్. మీకు కావాలంటే చాలా ఉన్నాయి దీనిలో, కావాలంటే చెక్ చేసుకోండి వీడియోలు. మీరు ఒక్క వీడియో చూస్తే చూస్తూ ఉంటారు కాబట్టి ఐ లవ్ దిస్ సాంగ్ అండ్ గుడ్ బై. బాయ్ ఫ్రెండ్స్. గైస్ మర్చిపోయినాం గైస్, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్, లైక్ చేయండి ఈ పాట. నా కోసమైనా లైక్ చేయండి గైస్, మీరు ప్లీజ్ ఈ పాట కోసమైనా లైక్ చేయండి. నేను వచ్చి అడిగింటే ధోని చేశారు. ఏం ధోని ఏం చేయాలి మనం? సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్ యువర్ రిక్వెస్ట్. ఓకే గైస్, షేర్ కూడా చేయండి ఇలాంటి పాటలు. మీరు షేర్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్ అది ఎందుకంటే మీ ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉంటారు కీబోర్డ్ ప్లేయర్స్ లవర్సు కాబట్టి చేయండి. బాయ్ బాయ్ ధోని.